తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవ హక్కుల హరణానికి పాల్పడుతుందని బీజేపీ మానవ హక్కుల కమిటీ కన్వీనర్ కప్పర ప్రసాదరావు విమర్శించారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో తెలంగాణ ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయని అన్నారు. ఇవే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో నిరదిస్తామంటున్న ప్రసాదరావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు సిటీ విజన్. బీజేపీ హ్యూమన్ రైట్స్ సెల్ కన్వీనర్ కప్పర ప్రసాదరావు మనతో ఉన్నారు. చెప్పండి, హ్యూమన్ రైట్స్ సెల్ అంటే తాజాగా ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది, రాబోయే ఎన్నికల నేపథ్యంలో మీ వ్యూహం ఏంటి? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవ హక్కులను ఏ రకంగా ఉల్లంఘిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మొన్నటికి మొన్న మనం చూసినాం, ఇద్దరు న్యాయవాదులు, ఆర్టీఐ యాక్టివిస్టులు కూడా, వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకాల వాద్యాలు వేస్తూ ఉంటే నడి రోడ్డు పైన నరికి చంపినటువంటి సంఘటన మన రాష్ట్రంలో జరిగింది. అంతకుముందు సిరిసిల్ల ప్రాంతంలో ఇసుక తరలిస్తున్నటువంటి ఇసుక ట్రాక్టర్లను, ఇసుకను అడ్డుకున్నందుకు అక్కడ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి, హత్యలు జరిగినటువంటి సందర్భం ఉంది. ఇట్లా నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా మానవ హక్కుల హరణ జరుగుతూ ఉంది, హననం జరుగుతూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించే విధంగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చినటువంటి రాబోయేటువంటి ఎన్నికలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇది జన విరోధి ప్రభుత్వం. ఇది ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తాం, ఈ ప్రజా విరోధి ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ప్రజల ఐకమత్యంగా ఒకటై భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అంటే ఇదే క్రమంలో వరుసగా ప్రధానమంత్రి సభలు జరుగుతున్నాయి, ఆ తర్వాత తాజాగా అమిత్ షా సభలు కూడా ఖరారైనాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షాకు వీటి సంబంధించి ఏమైనా నివేదిక ఇవ్వబోతున్నారా, ఏమైనా వినతి సమాచారం ఏమైనా ఇవ్వబోతున్నారా, ఎట్లాంటి చర్య ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ హోంమంత్రి దగ్గర కానీ పూర్తి సమాచారం ఉంది. ఆ అదనంగా కొత్తగా సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇక్కడ ఒకటే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గడువు తీరిపోయింది, మరొక 60 రోజుల లోపల ఈ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టాలన్నదే భారతీయ జనతా పార్టీ ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఉన్నత స్థాయి నాయకుడి వరకు, జాతీయ అధ్యక్షుడి వరకు ఆలోచన చేస్తూ ఉన్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని, ప్రజా కంటకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎన్నికల్లో ఓడించాలా, ఇంటికి పంపించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అలా కార్యాచరణ జరుగుతూ ఉన్నది. అంటే ఈ అంశాలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించారా? అంతే కదా, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవడం కోసమే ప్రచారాంశాలు ఇవి.